ఇరు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంట టమాటా టమాటా పంటకు వేసవిలో రసం పీల్చు పురుగుల ఉధృతి వల్ల వైరస్ తెగుళ్ల బిడద ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా మూడు రకాల వైరస్ తెగుళ్ళు టమాటాను ఆశించి నష్టపరుస్తాయి తెల్లదోమ పచ్చదోమల వల్ల ఈ వైరస్ తెగుళ్ళు వ్యాప్తిస్తాయి కాబట్టి ముందుగా రసం పీల్చు పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం టమాటాను నష్టపరిచే వైరస్ తెగుళ్ళు నివారణకు సమగ్ర చర్యల గురించి శ్రీ కోండా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం తెలంగాణ ప్రాంతాల పండించే కూరగాయ పంటల్లో టమాటా అనేది చాలా ముఖ్యమైన పంట ఇక్కడ ఎండాకాలంలో మనకు ఎక్కువగా వైరస్ తెగులను చాలా ఎక్కువగా ఆశించి టమాటా పంటను నష్టపరుస్తూ ఉంటాయి వీటిలో ఆకు ఆకుమూర్త తెగులు అలాగే మొజాయిక్ అనేది మొజాయిక్ తెగులు అలాగే టమాటో స్పాటర్ వీల్టో వైరస్ ఈ మూడు తెగులు కూడా మన టమాటా పంటలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి మొదటగా ఆకుముడత తెగులు దీన్ని మనము లీఫ్ కార్లు అంటుంటాము దీనివల్ల మనకు ఎనభై నుంచి వంద శాతం వరకు కూడా నష్టం కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా పైకి ముడుచుకొని ఉంటాయి ఆకులన్నీ కూడా అలాగే మొత్తం దళసరిగా మారిపోయి చూడడానికి పేలుగా అంటే రంగు కోల్పోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి తెగులు సోకిన మొక్కలపై మనకు ఎక్కువగా ఈ పూత మరియు పిందాన్ని నైసరిగ్గా నిలబడదు దానివల్ల మనకు అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది ఇది ఎక్కువగా మనకు వైట్ ఫ్లైస్ అంటే తిల్లదొమ్మ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ ఉంటుంది టమాటాలో ముజాయిక్ తెగులు కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ముజాయిక్ అంటే ఈ ఆకులను కూడా మనకు ముదురు ఆకుపచ్చ అలాగే లేత ఆకుపచ్చ రంగులో ముజాయికి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి తెగులు సోకిన మొక్క కూడా ఎక్కువగా మనకు పుత్త తక్కువ వచ్చి ఎక్కువ దిగుబడి రాదు అలాగే మనకు టమాటోలో అతి ముఖ్యమైన వైరస్ తెగులు టమాటో స్పాటర్ వెల్ట్ వైరస్ అంటుంటాము ఇది ఎక్కువ మనకు త్రిప్స్ అంటే తామర పురుగుల ద్వారా వ్యాపి వ్యాపిస్తుంది తెగులు సోకిన మొక్క యొక్క ఆకులను కూడా మనకు పైకి ముడుచుకొని ఉంటాయి అలాగే మొక్క యొక్క కాండంపై మనకు గోధుమ వర్ణ మచ్చలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఆకులపై పసుపు వర్ణ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి మనకు గోధుమ వర్ణ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఆ టమాటాలో వైరస్ తెగులకు ఆ సమగ్ర వైరస్ నివారణ చర్యలు మనం పాటించాలి దీనిలో మూడగా మనము లోతైన దుక్కులు వేసుకోవాలి వేసి వేసవి దుక్కులు వేసుకోవాలి అలాగే విత్తనాన్ని కూడా మనము ఆరోగ్యకరమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకుంటూ ఉండాలి పొలంలో ఎక్కువగా మనం జిగురు రంగు అట్టలు నీలి రంగు లేదా పసుపు రంగు జిగు రంగు అట్టలు మనం ఎక్కువగా వాడుకోవాలి ఈ రసాయనిక మందులు చూసుకున్నట్లయితే మనకు ఇమిడాక్లో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ అలాగే ఫిప్రోనిల్ టూ ఎంఎల్ పర్ లీటర్ వంటి రసాయనిక ద్రావణాలను వాడి ఈ వాహకాలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అన్ని సమగ్ర సస్యరక్ష పద్ధతులు పాటించినట్లయితే మన చాలా వరకు కూడా ఈ వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది